మంచి మనుషులు ఉన్నారట, ఉంటే మాకేంటి అనుకుంటే మీ పొరపాటే. హిమాలయ ప్రాంతంలో ఒంటరిగా కనిపిస్తే ఎత్తుకెళ్ళి రేప్ చేస్తారట. ఈ విషయం మాత్రం కొంచెం ఒళ్ళు గగ్గురు పుడిచేలా ఉంది కదా. ఇంతకీ ఆ మంచు మనుషులు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యతి, యతి అంటే మంచు మనిషి. అతి పెద్ద మంచు మనిషి ఇంకా ఉన్నాడా, ఎత్తైన మంచు కొండల్లో ఇంకా యతి సంచరిస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, మేము చూశామంటున్నారు టిబెట్లో ఎత్తైన మంచు శిఖరాలుండే గాంగకర్ పెన్ సంకు వెళ్ళిన ట్రెక్కర్ స్టీవ్ బెర్రీ. అయితే అక్కడి స్థానికులు మాత్రం తామెటువంటి అడుగుజాడలు చూడలేదంటున్నారు. మంచు కొండల మీదకు ట్రెక్కింగ్కు వెళ్ళిన సాహస యాత్రికులు చాలామంది అక్కడ ఎతి పాదముద్రను చూశామని చెబుతున్నా దానికి సరైన సాక్ష్యాధారాలు మాత్రం లభించలేదు. అయితే పరిశోధకులు మాత్రం అవి మంచు కొండల్లో సంచరించే మేకల పాదముద్రలనే అనుమానాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎతి ఉన్నాడా లేడా అనేది దశాబ్దాల నుంచి వీడని మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెక్కర్లు ఎతి పాదముద్రలు చూశామని చెప్పడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన హిమాలయ మంచు పర్వత సానుల్లో భూటాన్ మంచు పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్కు వెళ్ళిన స్టీవ్ బెర్రీ తీసిన ఫోటోలను పాదముద్రలను సాక్ష్యాలుగా చూపెడుతున్నాడు. ఈ పాదముద్రలు మనిషి పాదముద్రల కంటే పెద్దవిగా చూస్తేనే భయం వేసేలా ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ ఇంత ఎత్తైన చోట మనుషుల ద్రోవ ఎలుగుబంట్లు కాళ్ళ గుర్తులే అనుకున్నా ఇంత వరుసగా ఉండే అవకాశం లేదంటున్నారు స్టీవ్ బెర్రీ. గంగకర్ పెన్సంలో అగుపించిన పాదముద్రలు ఏటవాళ్ళు మంచు ప్రాంతంలో గొరిల్లా లాంటి భారీ క్షీరదం నడిచి ఉంటుందని మరికొంతమంది శాస్త్రవేత్తల భావన. అయితే అసలు ఎతి ఉన్నాడా వాదన నిజమా, అభూత కల్పన అనేది మరికొన్ని పరిశోధనలు జరిగితే తేలదంటున్నారు. అయితే హిమాలయ ప్రాంతంలో ఎతి అనే వింత జీవులు సంచరిస్తూ అక్కడ ఆడ యువతలు మగవాలని, మగ యువతలు ఆడవాలని ఎత్తికొల్లిపోయి తమ కోరికలను తీర్చుకుంటాయని కూడా శర్ఫాలు చెబుతుంటారు. హిమాలయాల్లోని మకాలు పర్వతాన్ని అధిరోహించిన ఇటలీ పర్వతారోహకుడు మెస్నర్ తాను ఎతిని చూశానని చెప్పడంతో ఎత్తులు ఉన్నాయేమో అనిపిస్తుంది. డాన్ విలియమ్స్ అనే మరో పర్వతారోహకుడు తాను హిమాలయాల్లోని అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు బైనాక్యులర్లో ఎతిని చూశానని చెప్పాడు. అయితే టెన్సింగ్ నార్కేతో కలిసి తొలిసారి ఎవరెస్ట్ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ మాత్రం ఎతి ఉన్నది అన్న మాటని కొట్టిపడేస్తున్నాడు. కనిపించని పాదముద్రలు మనుషులవేనని, మంచు కరగటం వల్ల అవి వ్యాకోచించి ఉంటాయని అభిప్రాయపడుతున్నాడు. అయితే ఎతికి సంబంధించిన విషయంలో నా అభిప్రాయం వచ్చేసి, జీవికి అనుగుణంగా ఉన్న ప్రదేశంలో తప్పకుండా జీవి అయితే నివసిస్తూ ఉంటుంది. అలాగే ఆ మనుషులకు మంచు అనుగుణంగా ఉండడం వల్ల మంచు ప్రదేశంలో అలాంటి మనుషులు ఉండి ఉండవచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మండ్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.